పోలీసు ఉద్యోగాలకు అప్లికేషన్స్ గడువు రాత్రి 10 గంటలకు ముగిసింది. ఇవాళ్టి వరకు 7,70,000 మంది అభ్యర్థుల నుంచి 12 లక్షలకు పైగా అప్లికేషన్స్ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకు వచ్చాయి. ఈ నెల 20తో ముగిసిన గడువును 2 ఏళ్ల వయోపరిమితి పెంచడంతో 26 వరకు పొడిగించారు. మొత్తం 17,291 పోస్టుల భర్తీకి ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ స్వీకరిస్తోంది టీఎస్ఎల్పి ఆర్బి. సివిల్, ఎస్పీఎఫ్, ఎక్సైజ్, ఫైర్, ట్రాన్స్పోర్ట్, జైళ్ల శాఖలకు చెందిన పోస్టులు నోటిఫికేషన్లో ఉన్నాయి. గతంలో ట్రాన్స్పోర్ట్, ఎక్సైజ్ శాఖల పోస్టులను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయగా ఈసారి మాత్రం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పగించారు. ఈ నెల 2 నుంచి ప్రారంభమైన అప్లికేషన్స్ ప్రాసెస్ లో 18 రోజుల్లోనే 10,60,000 పైగా అప్లికేషన్లు వచ్చాయి. గడువు పెంచాక ఇవాళ రాత్రి 10 వరకు 12.5 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2 ఏళ్ల వయోపరిమితి, దరఖాస్తుల గడువు పొడిగింపు తర్వాత దాదాపు మరో 70,000 మంది నుంచి 140,000 అప్లికేషన్స్ అదనంగా వచ్చాయి. మొత్తం అప్లికేషన్స్ లో 25% మంది మహిళా అభ్యర్థులున్నారు. 75% పురుషుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. 53% బీసీ, 22% ఎస్సీ, 19% ఎస్టీ, 6% ఓసీ అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ రిసీవ్ చేసుకున్నారు అధికారులు. ఆగస్టు 7న ఎస్ఐ పోస్టులకు, 21న కానిస్టేబుల్ పోస్టులకు ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది.